हेलो गाइस वेलकम टू एकमएस अकाडमी हैदराबाद मन प्रति रोज डिस्कस चेस्तां कदा डैली करंट अफेयर्स सो इवाल्टी डैली करंट अफेयर्स एमुनायो क्लारिटी डिस्कस चेद्दां सो ఒకవేళ ఏదైనా కరెంట్ అఫైర్స్ అనేది మిస్ అయితే నేను ఖచ్చితంగా అవి తర్వాత క్లాసెస్ లో కవర్ చేస్తూ వస్తాను సో ఏదైనా మిస్ అవుతాయి కదా సో దానికి సంబంధించి కూడా రిమైనింగ్ ని కవర్ చేస్తాను మీకు మంత్ లో వచ్చేసి ఎటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మిస్ అవ్వకుండా నేను ఇస్తూ ఉంటాను మీకు ఇవన్నీ కూడా అన్ని ఎగ్జామ్స్ కి మీకు చాలా వరకు ఉపయోగపడతాయి సో ఇవాల్ వచ్చేసి మనకి 8th ఏప్రిల్ కి సంబంధించిన ఈవెంట్స్ ఏమన్నాయి చూద్దాం సో ఫస్ట్ కీ హైలైట్స్ చూద్దాము న్యూస్ లో బాగా హైలైట్ అయినటువంటి థింగ్స్ అనేది చూద్దాం తర్వాత కాన్సెప్ట్ అనేది ఒక్కొక్కటి క్లారిటీగా చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి 5th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మామూలుగా మన దేశంలో ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు మన దేశమే కాకుండా ప్రపంచంలో అయినా సరే విపత్తులు వస్తూ ఉంటాయి కదా ఎర్త్క్వేక్స్ భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలు కావచ్చు తర్వాత సునామీస్ ఫారెస్ట్ ఫైర్స్ ల్యాండ్ స్లైడ్స్ అవలాంచెస్ ఇలా వస్తుంటాయి కదా సో మంచు తుఫాన్లు ఇట్లాంటివి అలాంటివి వచ్చినప్పుడు వాటి నుంచి మనం ప్రాణ నష్టం ఆస్తి నష్టం అనేది లేకుండా ఎలా కాపాడుకోవాలి అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలనే ఉద్దేశమే దీని మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట సో ఇక్కడ చూడండి ద లాస్ట్ కాన్ఫరెన్స్ 5th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది డిజాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2023 వాజ్ హెల్డ్ ఆన్ 4th 5th ఏప్రిల్ 2023 న్యూఢిల్లీ సో ఇది ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో జరుగుతుందన్నమాట సో న్యూఢిల్లీలో 4th 5th ఏప్రిల్ రోజున ఇదైతే జరిగింది దానికి సంబంధించి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడారు సో హోస్ట్ చేస్తుందన్నమాట ఇండియా అనేది ఆతిథ్య దేశంగా ఆతిథ్యం ఇచ్చింది ఈ అన్ని దేశాలకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్గా అయితే సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి క్వాసార్స్ సో క్వాసార్స్ అని చెప్పేసి మనము స్పేస్లో సంబంధించి చూస్తూ ఉంటాం కామెట్స్ అంటాము తోకచుక్కలు అంటుంటాం ఆస్ట్రాయిడ్స్ అంటుంటాం మెటార్స్ అంటాము మెటారాయిడ్స్ అంటాము మెటారాయిడ్స్ అంటాము మెటారైడ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఇట్లా మనం పిలుస్తూ ఉంటాము అందులో వన్ ఆఫ్ ది పార్ట్ ఇవి క్వాసార్స్ అనమాట అవేంటో చూద్దాం ద హబుల్ స్పేస్ టెలిస్కోప్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఏ పెయిర్ ఆఫ్ క్వాసార్స్ ఫ్రమ్ ది ఎర్లీ యూనివర్స్ సో మనకి యూనివర్స్ అంటే విశ్వం అనేది ఇక్కడ ఈ పాయింట్లో ఏర్పడింది సో ఇక్కడ విస్ఫోటనం అయ్యి ఏర్పడింది ఇక్కడ నుంచి పెరుగుతూ ఎక్స్పాండ్ అవుతూ పోతుంది సో ఇది ఎక్స్పాండ్ అవుతూ పోతుంది విశ్వం అనేది సో ఇటువంటి తరుణంలో ఈ క్వాసార్స్ అనేవి ఫెయిర్ ఆఫ్ క్వాసార్స్ని హబుల్ టెలిస్కోప్ స్పేస్ టెలిస్కోప్ ఉంది కదా ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ అయితే వాటిని పిక్చర్స్గా తీసి పంపించింది అనమాట సో అవి సో క్వాసార్ అంటే ఏంటి సో క్వాసార్ ఈజ్ యాడ్ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్ లుమినియస్ టైప్ ఆఫ్ యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ అని పిలుస్తారు దీన్ని యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ అని చెప్పేసి పిలుస్తారు అంటే ఇది చాలా యాక్టివ్గా మూవ్ అవుతూ ఉంటుంది ప్లస్ చాలా లూమినియస్గా ఉంటుంది ప్రకాశవంతంగా ఉంటుంది సో మనం లైట్ చూసినప్పుడు ఎల్ఈడి బల్బ్ ఎలా ఉంటుందో అంత ప్రకాశవంతంగా ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట వాటిని క్వాసార్స్ అని చెప్పి పిలుస్తారు సో ఏజియన్ అంటే యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ అని సో ఏజియన్ ఈజ్ నథింగ్ మోర్ దాన్ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ దట్ ఈజ్ యాక్టివ్ ఫీడింగ్ ది సెంటర్ ఆఫ్ గెలాక్సీ సో ఇక్కడ చూడండి ఏజియన్ అంటే యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ అంటే ఏంటంటే ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అనమాట పెద్ద కృష్ణబిలం సో కృష్ణబిలం అంటారు బ్లాక్ హోల్స్ అని తెలుగులో ఒక పెద్ద కృష్ణబిలం అనమాట సో ఇదేం చేస్తుందంటే యాక్టివ్గా ఉంటుంది సో అది యాక్టివ్ స్టేజ్లో ఉండి మోషన్ అవుతూ చుట్టుపక్కల ఉండడం మొత్తాన్ని కూడా తినేస్తుంది అంటే లాగేసుకుంటుంది అందులోకి లాగేసుకుంటుంది సో మన విశ్వంలోనే మొత్తం యూనివర్స్లోనే ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండే ఆబ్జెక్ట్ ఏమైనా ఉన్నాయంటే గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉండే ఆబ్జెక్ట్ ఏమైనా ఉన్నాయంటే అవి బ్లాక్ హోల్స్ అనమాట ద లార్జెస్ట్ సెలాస్టికల్ బాడీస్ ఇన్ ది యూనివర్స్ మన విశ్వంలోనే అతిపెద్ద సెలాస్టికల్ బాడీస్ గ్రహ శకలాలకు సంబంధించిన ఏమంటే ఇది వచ్చేసి బ్లాక్ హోల్ అనమాట సో బ్లాక్ హోల్ సైజ్ ఎంత ఉందంటే మన 13 బిలియన్ సన్స్ సో 13 బిలియన్ సన్స్ వచ్చేసి ఈక్వల్ టు 1 బ్లాక్ హోల్ సో 13 బిలియన్ సన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 13 బిలియన్ సన్స్ అనమాట సో 13 బిలియన్ సన్స్ ఈక్వల్ టు 1 బ్లాక్ హోల్ అనమాట సో 1 బ్లాక్ హోల్ సో ఇంత పెద్దగా ఉంటాయి బ్లాక్ హోల్స్ సో తర్వాత ఈ బ్లాక్ హోల్లో గ్రావిటేషన్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో టైం డిలేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో టైం డిలేషను చాలా ఉంటుంది ఎట్లా అంటే మనకి 1 అవర్ సో భూమి మీద 1 అవర్ వచ్చేసి ఇది ఎర్త్ మీద సో భూమి మీద 1 అవర్ వచ్చేసి బ్లాక్ హోల్ దగ్గర 7 ఇయర్స్తో సమానం అనమాట 7 ఇయర్స్ వచ్చి బ్లాక్ హోల్ దగ్గర సో బ్లాక్ హోల్ దగ్గర 7 ఇయర్స్ అంటే టైం డిలేషన్ అంతా స్లోగా ఉంటుంది బ్లాక్ హోల్ దగ్గర సో ఆ గ్రావిటేషన్ ఫోర్స్ కూడా పుల్ అనేది ఎక్కువ ఉంటుంది లాగేసుకుంటుంది దాని దగ్గరికి వెళ్తే లాగేస్తుంది అనమాట సో అంత పెద్దగా ఉంటాయి బ్లాక్ హోల్స్ దాని గురించి నేను ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మనకి ఎగ్జాంపుల్ సగిటరస్ బ్లాక్ హోల్ టాన్ అనే బ్లాక్ హోల్ మన విశ్వంలోనే అతి పెద్దది ఇట్లాంటివి అనమాట సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాము నెక్స్ట్ సో కీర్తి పరీఖ్ ప్యానల్ సో కీర్తి పరీఖ్ ప్యానల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది అసలు ఈ ప్యానల్కి మనకి వార్తల్లో కమిషన్స్ కమిటీస్ ఇట్లాంటివి వస్తుంటాయి కదా అవి మేజర్గా ఫోకస్ అయ్యాలి అది దేనికి సంబంధించింది దానికి చైర్మన్ ఎవరున్నారో చూస్తే సరిపోతుందన్నమాట సో ఇప్పుడు గవర్నమెంట్ అపాయింటెడే గ్యాస్ ప్రైజ్ రివ్యూ సో గ్యాస్ ప్రైజ్ రివ్యూ ప్యానల్ లెడ్ బై కీర్తి పరీఖ్ రీసెంట్లీ సబ్మిటెడ్ రిపోర్టు మామూలు గ్యాస్ ఉంది కదా న్యాచురల్ గ్యాస్ వీటికి సంబంధించి
ఈ గ్యాస్ ప్రైస్ మీద రివ్యూ కోసం అన్నమాట. సో తగ్గించాలా, మన ఎకానమీ పరంగా పెంచాలా, ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక ప్యానల్ అయితే క్రియేట్ చేశారు. గవర్నమెంట్ అనేది అపాయింట్ చేసింది. అపాయింట్లో ఈ గ్యాస్ ప్రైస్ రివ్యూ ప్యానల్లో దానికి హెడ్గా వచ్చేసి కీర్తి పరేఖ్ గారు ఉన్నారన్నమాట. సో ఇట్స్ ద కమిటీ ఈజ్ హెడెడ్ బై ది ఎనర్జీ ఎక్స్పర్ట్ కీర్తి పరేఖ్. అంటే ఎనర్జీ పరంగా, సో ఎనర్జీ రిసోర్సెస్ పరంగా ఎనర్జీ మీద మంచి కమాండ్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారంటే కీర్తి పరేఖ్ గారు. సో ఆయనే దీనికి చైర్మన్ హెడ్గా పెట్టారు. అంతే కదా, ఒక ఫీల్డ్కి సంబంధించింది ఆ ఫీల్డ్ బాగా తెలిసిన వ్యక్తిని కానీ హెడ్గా పెడితే ఖచ్చితంగా దాంట్లో మనకి ట్రాన్స్పరెన్సీ వస్తుంది, పారదర్శకంగా ఆ రిపోర్ట్ అనేది ఉంటుందన్నమాట అట్లా. సో అండ్ ఇంక్లూడ్స్ ది మెంబర్స్ ఫ్రమ్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ, గ్యాస్ ప్రొడ్యూసర్స్ అండ్ బయర్స్. సో ఇక్కడ చూడండి, కీర్తి పరేఖ్ గారు చైర్మన్గా ఉన్నారు, హెడ్గా ఉన్నారు. మిగతా వాళ్ళు వచ్చేసి మెంబర్స్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ, మనకి ఎరువుల సంబంధించిన ఇండస్ట్రీ నుంచి కావచ్చు, గ్యాస్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, గ్యాస్ ప్రొడ్యూసర్స్, తర్వాత బయర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద బల్క్గా కొన్ని బయర్స్, వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి హెడ్గా ఉన్న వాళ్ళని మెంబర్స్గా తీసుకుని ఇంక్లూడ్ అయితే చేసుకున్నారన్నమాట. సో నెక్స్ట్ న్యూస్లో ఉండేది మానిటరీ పాలసీ కమిటీ, ఎంపీసీ. ఈ మానిటరీ పాలసీ కమిటీని మనం చూస్తూ ఉంటాం, చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ ఎకనమీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది వార్తల్లో ఎందుకుందో చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెల్డ్ ఇట్స్ ఫస్ట్ బై మంత్లీ మానిటరీ పాలసీ 2023-24. సో 2023 ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి బై మంత్లీ మానిటరీ పాలసీ సమ్మిట్ అనేది ఫస్ట్ టైం అయితే జరిగింది అనమాట. బై మంత్లీ ఇది ఫస్ట్ జరిగింది, ఫస్ట్ది జరిగింది. ద మానిటరీ పాలసీ ఎంపీసీ ఈజ్ ఏ కమిటీ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఇండియా హెడెడ్ బై ఇట్స్ గవర్నర్, విచ్ ఈజ్ ఎంట్రస్టెడ్ విత్ ది టాస్క్ ఆఫ్ ఫిక్సింగ్ అండ్ బెంచ్ మార్క్ పాలసీ ఇంట్రెస్ట్ రెపో రేట్ అండ్ కంటైన్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ ది స్పెసిఫిక్ టార్గెట్ లెవెల్. అంటే దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే రెపో రేట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. రెపో రేట్ ఉంది కదా, సో హెచ్చు తగ్గులుగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో రెపో రేట్ని ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గించాలి అనేది ఒక స్ట్రాటజీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రాటజీ ప్రకారము తీసుకుంటారు. సో రెపో రేట్ అనేది పెంచవచ్చు, ఆ రివర్స్ రెపో రేట్ తగ్గడము, ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. సో దీని ప్రకారం మీరు క్లారిటీగా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి రేపో గవర్నర్ వచ్చేసి ఇక్కడ ఎంపీసీకి, సో మానిటరీ పాలసీ కమిటీకి వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వచ్చేసి ఆయన హెడ్గా ఉంటారు. సో మిగతా మెంబర్స్ అందరూ కూడా ఉంటారు. దీని గురించి అయితే మీరు ఎకానమీ పరంగా చదువుకొని ఉంటారు. ఇది కరెంట్ ఈవెంట్స్లో ఉంది, ఇదైతే చూసుకోండి. సో మెయిన్గా దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ తగ్గించాలి, ద్రవ్యోల్బణ తగ్గించడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు, రెపో రేటు బేస్ పాయింట్స్ అనేది పెంచుతూ ఉంటారు. సో ఇప్పుడు మనకి రెసిషన్ కావచ్చు, బయట దేశాల్లో చాలా దేశాల్లో రెసిషన్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, కానీ ఇండియా మాత్రం ఇన్ఫ్లేషన్ని చాలా సమర్థవంతంగా బీట్ చేసింది అనమాట. ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది పెరగకుండా చాలా బాగా వర్క్ చేశారు మన ఆర్బీఐ గవర్నర్ కావచ్చు, మిగతా వాళ్ళు గవర్నమెంట్, ఫైనాన్స్ మినిస్ట్రీ. దీంట్లో మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే, అభినందించాల్సిందే మన ఇండియన్ భారత ప్రభుత్వాన్ని. ఇన్ఫ్లేషన్ అనేది మరీ పీక్ స్టేజ్కి వెళ్లకుండా కాపాడింది. మిగతా దేశాల్లో టర్కీ కావచ్చు, శ్రీలంక, పాకిస్తాన్, చాలా దేశాల్లో మనకి లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కూడా చాలా దేశాల్లో వచ్చేసి పెరిగిపోయింది ఇన్ఫ్లేషన్. 100% to 170% కూడా పెరిగిపోయినాయి, కానీ ఇండియాలో మ్యాక్సిమం వచ్చేసి 7% కంటే ఎక్కువ పెరగకుండా వీలైతే మంచిగా మేనేజ్ చేశారు మన ఇండియన్ గవర్నమెంట్. సో తర్వాత ఈవెంట్స్ చూద్దాం. తర్వాత ఈవెంట్స్ వచ్చేసి బిద్రీవేర్ ఆర్ట్. సో బిద్రీవేర్ ఆర్ట్ అనేది న్యూస్లో ఉంది. అసలు ఏంటి ఈ బిద్రీవేర్ ఆర్ట్ అంటే ఏంటి, అది మన ఇండియాకి సంబంధించిందేనా, సో ఎందుకు వార్తల్లో ఉంది, ఒకవేళ ఉంటే అది ఎప్పటి నుంచి ఉంది, దాని ఫౌండర్ ఎవరు, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో బిద్రీ క్రాఫ్ట్స్ మ్యాన్ షార్ రషీద్ అహ్మద్ క్వాద్రి. సో ఎవరంటే ఆయన షార్ రషీద్ అహ్మద్ క్వాద్రి, అంటే ఈ బిద్రీ ఆర్ట్లో ఎక్స్పర్ట్ అనమాట ఈయన. సో థ్యాంక్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆఫ్టర్ రిసీవింగ్ పద్మశ్రీ అవార్డ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. సో బిద్రీవేర్ ఈజ్ ఏ మెటల్ హ్యాండీక్రాఫ్ట్ ఫ్రమ్ ది సిటీ ఆఫ్ బీదర్ ఇన్ కర్ణాటక. ఇక్కడ చూడండి, చాలా మంచి పాయింట్ ఇది. సో రీసెంట్గా షార్ రషీద్ అహ్మద్ క్వాద్రి అనే ఒక వ్యక్తికి ఆయనకి పద్మశ్రీ అవార్డు అయితే ఇచ్చారనమాట. ఎవరు ప్రజెంట్ చేస్తారు పద్మశ్రీ అవార్డ్స్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు పద్మశ్రీ అవార్డు అనేది ప్రజెంట్ చేస్తారు. అయితే ఈయనకి అవార్డు ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారంటే ఈయన బిద్రీ వేరు. సో బిద్రీవేర్ ఆర్ట్లో చాలా చాలా ఫేమస్ అనమాట. సో బిద్రీవేర్ అంటే ఏంటంటే మెటల్ హ్యాండీక్రాఫ్ట్స్. ఇప్పుడు మెటల్స్ ఉంటాయి కదా, మన చిన్న చిన్న బౌల్స్, వాటి మీద చిన్న ఫ్లవర్స్ బొమ్మలు మెటల్స్తో చేస్తారు, చాలా అట్రాక్టివ్ ఉంటాయి అవి. సో మన ఇళ్లలో చూస్తుంటాం, మనం రెస్టారెంట్లు అక్కడ చూస్తుంటాం, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో మనకి వాటర్ సర్వ్ చేస్తూ ఉంటారు, అవి చాలా మెటల్గా ఉండి గ్లాసులు మన రాజుల కాలంలాగా, దాని మీద ఫ్లవర్స్తో కావచ్చు, ఏదైనా మోటివ్స్, ఎలిఫెంట్స్, ఏటంటే జంతువుల బొమ్మలు చాలా అట్రాక్టివ్ ఉంటాయి అవన్నమాట. సో దాన్ని బిద్రీవేరు ఆర్ట్ అని పిలుస్తారు. ఇది ఎక్కడ ఫేమస్ అంటే కర్ణాటక, ఉత్తర కర్ణాటకలోని బీదర్ డిస్టిక్లో చాలా ఫేమస్ అనమాట. బీదర్ డిస్టిక్లో ఇది చాలా చాలా ఫేమస్. ద ఆర్ట్ ఈజ్ హ్యాస్ అప్లైడ్ ది జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. దో దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉంది, ఈ బిద్రీవేర్కి జిఐ ట్యాగ్ కూడా ఉంది. సో బిద్రీవేర్ టెక్నిక్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై పర్షియన్ ఆర్ట్. సో ఇది ఎక్కడ, దేనివల్ల ఇంపాక్ట్, అంటే ఎక్కడి నుంచి ఇది పుట్టుకొచ్చిందంటే పర్షియన్స్ అనమాట. పర్షియన్ ఆర్ట్ నుంచి ఈ బిద్రీవేరు అనే బిద్రీవేరు ఆర్ట్ అనేది పుట్టుకొచ్చింది.
తర్వాత ఫ్లవర్స్ లీవ్స్ అండ్ జియోమెట్రిక్ డిజైన్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ప్యాటర్న్స్ ఇప్పుడు బిద్రివర కప్పు ఉంది సో కప్పు ఉంది వాటర్ తీసుకొని కప్పు ఉంది అనుకోండి సో ఆ గ్లాస్ ని డిజైన్ చేస్తారు బిద్రివర మెటల్ క్రాప్ తో దాని మీద బొమ్మలు ఫ్లవర్స్ కావచ్చు ఆకులు సో లీవ్స్ ఉన్నాయి కదా అవి జియోమెట్రిక్ డిజైన్స్ ఇట్లాంటివి చేసి అందంగా తయారు చేస్తారు అన్నమాట సో ఇంకా దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ చూడండి ద క్రాఫ్ట్ వాస్ డెవలప్డ్ బై బహుమని సుల్తాన్స్ హూ రూల్డ్ బీదర్ ఇన్ ది 14th టు 15th సెంచరీస్ మామూలుగా బహుమని కింగ్డమ్ అనేది కంటెంపరీ ఆఫ్ విజయనగర ఎంపైర్ మనం మెడివల్ ఇండియాలో మధ్యగ భారత చేతిలో చదువుకుంటాం కదా సో ఈ బహుమని కింగ్డమ్ అనేది బిగ్గెస్ట్ ఎనిమీ టు ది విజయనగర ఎంపైర్ విజయనగర రాజులకి శ్రీకృష్ణదేవరాయలు హరిహర రాయలు బుక్కరాయలు దేవరాయ వర్ణు సాల్వ నరసింహరాయలు వీళ్ళందరూ కూడా బహుమని సుల్తాన్స్ చాలా ఎనిమీస్ అనమాట వీళ్ళిద్దరూ ఒకేసారి కంటెంపరీగా ఉన్నారు వీళ్ళు తుంగభద్ర డోబ్ అనమాట తుంగభద్ర రివర్ వద్ద ఉన్నటువంటి మైదానం కోసం ఎక్కువ గొడవలు అయితే జరిగేది అనమాట వీళ్ళకి యుద్ధాలు అనేవి జరిగాయి ఈ టైంలో బహుమని సుల్తాన్ టైంలో ఈ బిద్రి క్రాఫ్ట్ అనేది డెవలప్ అయింది అనమాట అయితే 14th-15th సెంచరీలో మామూలుగా బహుమని కింగ్డమ్లో ఫస్ట్ ఆ బీదరు సో గుల్బార్గ్ ఉండేది గుల్బార్గ్ ఉంది కదా గుల్బార్గా సో గుల్బర్గ్ అనేది క్యాపిటల్గా ఉండేది దాన్ని మళ్ళీ బీదర్కి షిఫ్ట్ చేస్తారు సో బీదర్కి షిఫ్ట్ చేస్తారు సో బీదర్కి ఎట్లా షిఫ్ట్ చేస్తారు క్యాపిటల్ అది ఒకటి చూసుకోండి ఇట్లా అనమాట ఈ బీదర్ అనేది ఫేమస్ క్యాపిటల్ క్యాపిటల్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది క్యాపిటల్ ఆఫ్ బహుమని ఎంపైర్ సో బహుమని సల్తనత్ వాజ్ ది ఫస్ట్ ఇండిపెండెంట్ ముస్లిం కింగ్డమ్ ఇన్ ది దక్కన్ సో ఇక్కడ చూడండి మన సౌత్ ఇండియాలోనే దక్కన్ రీజన్లోనే మొట్టమొదటి ముస్లిమ్స్ ఇండిపెండెంట్ సో ముస్లిం ఇండిపెండెంట్ కింగ్డమ్ సామ్రాజ్యం ఏదైనా ఉందంటే అది బహుమని సుల్తాన్సే బహుమని కింగ్డమే డివైడ్ అయిపోయింది మొత్తం డివైడ్ అయ్యి అహ్మద్ నగరు నెక్స్ట్ మనకి హైదరాబాద్ కావచ్చు గోల్కొండకు సంబంధించి తర్వాత నిజాం షాహీ ఆదిల్ షాహీ ఇట్లా డివైడ్ అయిపోతారు అందరూ అహ్మద్ నగర్ బిజాపూరు హైదరాబాద్ ఇట్లా డివైడ్ అయిపోతారు అన్నమాట సో ఇట్ వాజ్ ఫౌండెడ్ బై 1347 బై అలాదీన్ బహమన్ షా సో బహమన్ షా ఎవరు డెవలప్ చేశారంటే అసలు ఈ బిద్రి ఆర్ట్ ఆ బిద్రి వేరు ఆర్ట్ని ఎవరు తయారు చేశారంటే 1947లో అలాదీన్ బహమన్ షా అనే వ్యక్తి ఈ బిద్రి ఆర్ట్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు బహమని సుల్తాన్ టైంలో సో ద ఇట్ లేటర్ స్లిప్డ్ ఇన్ టు 5 సక్సెసర్ స్టేట్స్ దేవర్ ది కలెక్టివ్లీ నోన్ యాజ్ ది దక్కన్ సల్తనట్స్ నేను చెప్పాను కదా ఈ బహుమని సుల్తాన్ అనేది ఏమైందంటే 5 ఇండిపెండెంట్ స్టేట్స్గా డివైడ్ అయిపోయింది అనమాట మొత్తం 5గా డివైడ్ అయిపోయింది సో 3, 4, 5 డివైడ్ అయిపోయింది ఇందులో ఒకటి వచ్చేసి అహ్మద్ నగర్ సంబంధించింది ఇంకోటి వచ్చేసి గోల్కొండకి బిజాపూరు సో బిజాపూర్ కావచ్చు ఇట్లా అన్నీ కూడా డివైడ్ అయిపోయింది అనమాట మొత్తం కూడా డివైడ్ అయిపోయింది ఈ విధంగా సో ఇట్లా బీదర్లో ఇదైతే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళింది ఈ ఆర్ట్ అనేది దానికి గుర్తుగా ఆయనకి పద్మశ్రీ అవార్డు అయితే ఇచ్చారు ఇట్లా సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి లద్దాఖ్స్ వుడ్ కార్వింగ్ రీసెంట్గా లద్దాఖ్స్ వుడ్ కార్వింగ్కి వుడ్ అంటే ఏంటి మనం చెక్క లాంటివి తీసుకొని సో కలపను తీసుకొని బొమ్మలు తయారు చేస్తారు అనమాట బొమ్మలు బొమ్మలుగా అట్రాక్టివ్ తయారు చేస్తారు దానికి జిఐ ట్యాగ్ అయితే వచ్చిందనమాట మనం ఇంతకుముందు కూడా 2 జిఐ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఎస్టర్డే కూడా అవి కూడా నోట్ చేసుకోండి రీసెంట్గా న్యూస్లో ఉండే జిఐ ట్యాగ్స్ చాలా చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ సో చూడండి ఇన్ ఏ మేజర్ రికగ్నేషన్ ఆఫ్ ది లద్దాఖ్ వుడ్ కార్వింగ్ హ్యాస్ బిన్ గ్రాంటెడ్ ది జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సో ఈ లద్దాఖ్కి సంబంధించిన వుడ్ కార్వింగ్కి జిఐ ట్యాగ్ జియోగ్రఫీ ఇండికేషన్ ట్యాగ్ అయితే ఇచ్చారు సో లద్దాఖ్స్ వుడ్ కార్వింగ్ హ్యాస్ బీన్ నోన్ ఇట్స్ ఫర్ ది ఇంట్రికేట్ డిజైన్స్ అండ్ ది యూనిక్ ప్యాటర్న్స్ అంటే వాళ్ళు ఆ చెక్కను కలపను తీసుకొచ్చేసి డిఫరెంట్ సింహం బొమ్మలు జంతువులు నేచర్కి సంబంధించిన బొమ్మలు కార్వింగ్ చేసి చాలా అట్రాక్టివ్ ఉంటాయి శిల్పాలగా చెక్క బొమ్మలు అనమాట అట్లా తయారు చేస్తారు సో ద డిజైన్స్ అండ్ యూనిక్ ప్యాటర్న్స్ ఆర్ మోస్ట్లీ ఇన్స్పైర్డ్ బై బుద్ధిస్ట్ థీమ్స్ అండ్ మోటివ్స్ మేజర్గా మనకి లద్దాఖ్ అంటేనే బుద్ధిజం గుర్తొస్తుంది సో లద్దాఖ్లో మేజర్గా బుద్ధిస్ట్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న కల్చర్ కూడా బుద్ధిజానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ వుడ్ కార్వింగ్లో కూడా ఎక్కువగా మనకి బుద్ధిజానికి సంబంధించిన స్తూపాస్ లాంటి బొమ్మలు కావచ్చు బుద్ధుని బొమ్మలు ఇట్లాంటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ద వుడ్ కార్వింగ్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ది లోకల్ వుడ్ సచ్ యాజ్ ది విల్లో అప్రికాట్ సో విల్లో తెలుసు కదా మీకు విల్లో చాలా ఇంపార్టెంట్ క్రికెట్ బ్యాట్స్ తయారు చేస్తారు కదా కాశ్మీరీ విల్లో సో క్రికెట్ బ్యాట్స్ తయారు చేసేది మన ప్రపంచంలో 2 వుడ్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట ప్రపంచంలో ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ విల్లో క్రికెట్ బ్యాట్స్ చాలా మంచి క్వాలిటీ ఉన్నవంటి మనకి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ పెద్ద పెద్ద మ్యాచ్లకి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇవి మనకి ఆస్ట్రేలియాలో ఎక్కువ చిక్కుతాయన్నమాట ఆస్ట్రేలియాలో ఇవి ఇంగ్లీష్ విల్లో ఎక్కువ దొరుకుతుంటుంది కలప తర్వాత మనకి కాశ్మీరీ విల్లో కూడా చాలా ఫేమస్ క్రికెట్ బ్యాట్స్కి సో మనం లోకల్ ఆడుకుంటూ ఉంటాం కదా ఇవన్నీ కూడా కాశ్మీరీ విల్లో బ్యాట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట కాబట్టి ఈ విల్లో వుడ్ అనేది లద్దాఖ్లో కూడా చాలా చాలా ఫేమస్ తర్వాత అప్రికాట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో అప్రికాట్ ఫ్రూట్స్కి కూడా జిఐ ట్యాగ్ ఇచ్చారు ఇంతకుముందు లద్దాఖ్ సంబంధించిన అప్రికాట్ ఫ్రూట్కి సో అప్రికాట్ తెలుసు కదా మీకు సో హైదరాబాద్లో మనం ఎక్కువగా రెస్టారెంట్ నుండి బిర్యానీ తింటుంటాం కదా సో బిర్యానీతో పాటు మనం స్వీట్స్ తీసుకుంటూ ఉంటాం సో కుర్బానికా మీఠా అనేది స్వీట్స్ తీసుకుంటాం కదా అందులో అప్రికాట్ ఫ్రూట్తో తయారు చేస్తారు కుర్బానికా మీఠా అనే స్వీట్ని చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది అది సో మీరు ట్రై చేయండి కుర్బానికా మీఠా అప్రికాట్ ఫ్రూట్తో తయారు చేస్తూ ఉంటారు ఈ ఫ్రూట్కే జిఐ ట్యాగ్ కూడా ఇచ్చారు అప్రికాట్ ఈ లద్దాఖ్కి సంబంధించిన అప్రికాట్ కూడా జిఐ ట్యాగ్ ఉంది ఇప్పుడు దానికి సంబంధించిన వుడ్ ద్వారా ఈ వుడ్ కార్వింగ్ అనేది చేస్తారు లద్దాఖ్లో
सो इंका चूस्ते दे आर् आफन यूज्ड फर् डेकोरेटिंग डोर्स विंडोज अंड अदर हाउस होल्ड अंत वुड कार्विंग वुड कार्विंग मन देंगे दरवाजा उन्ना कदा इंटर एंट्रस दरवाजा चूँ मन इमेज चला चला उ ఇప్పుడు మనకి ఎక్కువగా మన సౌత్ ఇండియాలో అయితే హిందూయిజం ఎక్కువగా మనము దేవుడి బొమ్మలు పెట్టుకుంటాం దర్వాజకి ఎక్కువగా మనం చూడండి సో వినాయకుడు లార్డ్ గణేష లార్డ్ శివ ఇట్లాంటి బొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం లార్డ్ విష్ణు సో వెంకటేశ్వర ఇట్లా ఇటువంటి బొమ్మలు అన్నమాట సో కొందరు ఎనిమల్స్ బొమ్మలు ఉంటాయి కొన్ని చెట్లు ఉంటాయి సో అట్రాక్టివ్గా లార్డ్ కృష్ణ ఇట్లాంటి బొమ్మలు ఉంటాయి కదా ఎగ్జాక్ట్లీ అలానే ఇక్కడ కూడా వాళ్ళు బుద్ధిజానికి సంబంధించినటువంటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ద యూనిక్ ఫామ్ ఆఫ్ వుడ్ కార్వింగ్ విచ్ రిసీవ్డ్ ఏ జిఐ ట్యాగ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది వాన్లా సో వాన్లా జోగ్లమసర్ జోగ్లమసర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ది లేహు లేహు డిస్ట్రిక్ట్లో వచ్చేసి ఇక్కడ ఎక్కువగా ఇవి కనిపిస్తుంటాయి వాళ్ళ జోగ్లమసర్ అని చెప్పేసి ఏరియాలో ఈ వుడ్ కార్వింగ్స్ అనేవి మనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి ద క్రాఫ్ట్స్ హ్యాస్ డిస్టింక్ట్ కల్చరల్ అండ్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ అంతే కదా ఈ వుడ్ కార్వింగ్ అనేది కల్చర్ పరంగా సంస్కృతి పరంగా చూపిస్తుంది అక్కడ సంస్కృతిని వుడ్ కార్వింగ్స్ ద్వారా చూపిస్తూ ఉన్నారు అలానే రిలీజియస్ సంబంధించిన థింగ్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా కనిపిస్తుంది బుద్ధిజానికి సంబంధించి ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా వుడ్ కార్వింగ్లో మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఇదొకటి సో నెక్స్ట్ వచ్చేసి అవలాంచి హిట్ ది సిక్కిం నాథుల పాస్ సో నాథుల పాస్ ఉంది కదా నాథుల పాస్లో అవలాంచి అది వచ్చింది అనమాట అవలాంచి అంటే మంచు తుఫాను సో మంచు అంతా ఒక్కసారి కరిగినట్టుగా ఒక పెద్ద పర్వతంలాగా వచ్చేస్తుంది చాలా డేంజరస్ ఇంతకుముందు అవలాంచి వల్ల సియాచిన్లో మన ఇండియన్ సోల్జర్స్ భారతీయ సైనికులు చాలామంది కూడా అమరమరణం పొందారనమాట చాలామంది అమరలయ్యారు అందులో హనుమంతప్ప అని చెప్పేసి ఒక పర్సన్ తమిళనాడు మద్రాస్ రెజిమెంట్కి సంబంధించిన హనుమంతప్ప అనే వ్యక్తి ఆల్మోస్ట్ చాలా అవర్స్ మంచు లోపలే ఉండి ఆయన అమరుడయ్యాడనమాట సో అట్లాంటి అవలాంచెస్ అనేవి మనకి హిమాలయస్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఏ మ్యాసివ్ అవలాంచి హిట్ ది సిక్కిం నాథుల సో నాథుల పాస్ అనేది సిక్కిం అనమాట పాస్ అంటే రెండు పర్వతాల మధ్య దారిలాగా ఉంటుంది ఈ పాసులు అవలాంచి అయితే జరిగింది ఈ నాథుల పాస్ ద్వారానే మనకి మానసరోవర్కి వెళ్తూ ఉంటారు సో మానసరోవర్ ఉంది కదా మానసరోవర్ లేక్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కైలాష్ పర్వత్ దగ్గర మానస సరోవర్ ఇటుకి కైలాష్ పర్వత్కి వెళ్తూ ఉంటారు ఈ రూట్ ద్వారానే వెళ్తుంటారు నాథుల ద్వారానే సో ఇక్కడ జరిగింది ఏ అవలాంచి ఈజ్ ఏ సడన్ ర్యాపిడ్ ఫ్లో ఆఫ్ ది స్నో ఐస్ అండ్ డెబ్రిస్ మౌంటైన్ స్లోప్స్ అంటే ఒక మౌంటైన్ ఉంది సో మౌంటైన్ నుంచి వాల్గా ఉంటుంది ఆ మౌంటైన్ ఇట్లా వాల్గా ఉంటుంది మనకి ఇలా ఒక్కసారి ఇక్కడ నుంచి మంచు మొత్తం కదిలి గ్రావిటేషన్ లాగా మొత్తం వచ్చి పడిపోద్ది అనమాట సో అది ఐస్ వాటర్ లాగా స్నో మొత్తం ఒకసారి పడిపోవడం వల్ల మంచులో కూరుకుపోతారు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు చనిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో ఇట్లా ఇట్ కెన్ బి ట్రిగ్గర్డ్ బై వేరియస్ ఫ్యాక్టర్స్ సచ్ ఆస్ ది హెవీ స్నోఫాల్ ర్యాపిడ్ టెంపరేచర్ చేంజెస్ అండ్ హ్యూమన్ యాక్టివిటీ సో ఇది మూడు రకాలుగా జరుగుతాయి అవలాంచెస్ మేజర్గా మనకి న్యాచురల్గా జరుగుతాయి ఎక్కువగా న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి ఎస్పెషల్లీ ఇవి ఎక్కువగా హెవీ స్నోఫాల్ స్నోఫాల్ అనేది ఎక్కువగా జరిగినప్పుడు ఇంకోటి వచ్చేసి స్లోపు ర్యాపిడ్ టెంపరేచర్ ఇక్కడంతా మంచు పేరుకుంది ఒక్కసారిగా టెంపరేచర్ పెరగడం వల్ల కరుగుతుంది అనమాట లోపల కరిగినప్పుడు ఆటోమేటిక్గా జారిపోద్ది మొత్తం కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి జారుతూ వస్తూ ఉంటుంది ఇట్లా అవలాంచెస్ అనేవి జరుగుతూ ఉంటాయి తర్వాత మనకి హ్యూమన్ యాక్టివిటీ ఏదైనా బాంబింగ్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి తర్వాత ఇట్ ఈస్ ఏ మౌంటైన్ పాస్ ఇన్ ది హిమాలయస్ ఇన్ ది ఈస్టర్న్ సిక్కిం డిస్టిక్ ఇట్ కనెక్ట్స్ ది ఇండియన్ స్టేట్స్ ఆఫ్ సిక్కిం విత్ ది చైనీస్ టిబెటన్ ఆటోనమస్ రీజన్ సో ఈ నాథుల పాస్ అనేది మన ఇండియాలోని సిక్కిం టు ఈ టిబెట్ని కలుపుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక పాస్ అనేది ఒక దారి అనమాట ఇప్పుడు మన విలేజెస్ చూడండి ఒక విలేజ్ ఉంది ఏ విలేజు బి విలేజ్ ఉంది రెండు మధ్య మనకు ఒక దారిని కలుపుతూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ అలానే ఈ పాస్ కూడా నాథుల పాస్ అనేది భారతదేశంలోని సో భారతదేశంలోని సిక్కిం రాష్ట్రాన్ని చైనీస్ ఆటోనమస్ రీజియన్ టిబెట్ని కలుపుతూ ఉంటుంది అనమాట ఇవి సో దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే హిమాలయస్కి సంబంధించిన పాసెస్ అన్ని కూడా నోట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ పరంగా హిమాలయన పాయసాన్ని కూడా నోట్ చేసుకోండి జోజిలా పాసు షిప్కిలా పాసు సో ఇబిస్లా ఇమిస్లా పాసు ఇంకా మనకి బొమ్మిడిలా పాసు ఇట్లా చాలా ఉంటాయి అవన్నీ కూడా చూసుకోండి దిప్పు పాస్ అవి సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి 2023 వాటర్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది ఎక్కడ జరిగిందో చూద్దాం ఇన్ ది యునైటెడ్ నేషన్స్ 2023 వాటర్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ ది న్యూయార్క్ సో ఇది న్యూయార్క్లో జరిగింది మార్చ్ 2022-4 ఇన్ ది వాజ్ హెల్డ్ ఇన్ ది మార్చ్ 2022-24 ఇన్ ది విచ్ పార్టిసిపెంట్ మెంబర్స్ ఆర్ ఆ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది వాటర్ టోల్ ప్లస్ బ్లూ ఫిన్స్ అండ్ ఇట్స్ పొటెన్షియల్ సో ఇక్కడ ఎవరెవరంటే ఇక్కడ అన్ని దేశాలు పాల్గొంటాయి వాటర్ కాన్ఫరెన్స్ మామూలుగా ఇది మార్చ్లో జరిగింది అనమాట సో మార్చ్లో జరిగినప్పుడు దానికి సంబంధించిన రిపోర్ట్స్ అవన్నీ కూడా రీసెంట్గా రిలీజ్ చేశారు అసలు ఏంటని చెప్పేసి అందువలన ఇది వార్తల్లో ఉంది దానికి సంబంధించి ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం సో ఈ వాటర్ కాన్ఫరెన్స్లో వీళ్ళు WTOL+ బ్లూ ఫిన్ అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నారు అదేంటి దాని యొక్క పొటెన్షియల్ ఏంటి దాని యొక్క మెయిన్ స్కోప్ ఏంటో డిస్కస్ చేసుకున్నారు ఇప్పుడు అవేంటో చూద్దాం అసలు ఏంటి వాటర్ టోల్ బ్లూ ఫిన్ అంటే యునెస్కో ప్లాట్ఫామ్ దట్ హోస్ట్ సిటీ ప్రొఫైల్స్ కేస్ స్టడీస్ ప్రోగ్రామ్స్ టెక్నాలజీస్ అండ్ పాలసీస్ దట్ అడ్రస్ ది కామన్ వాటర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అనేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ చూడండి అంటే వాటర్ టోల్ ప్లస్ బ్లూ ఫిన్స్ అంటే కొన్ని సిటీస్ని తీసుకుంటారు నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను దీని గురించి
ఈ వాటర్ అంటే ఎక్కువగా సిటీస్లో వాటర్ స్కార్సిటీ ఎక్కువ ఎక్కడుంది, వాటర్ సంబంధించి ఛాలెంజెస్ ఎక్కడున్నాయి చెప్పారనమాట. ఇందులో మనకి చాలా సిటీస్ గురించి చెప్పారు. అయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పరంగా ఇండియాలో ఉన్న సిటీస్ గురించి అయితే చాలా ఇంపార్టెంట్. ఇండియాలో కొన్ని సిటీస్ని అయితే కోట్ చేశారు వీళ్ళు, అవి వాటర్ స్కార్సిటీకి చాలా చాలా దగ్గరగా ఉన్నాయి అని చెప్పి చెప్పారు. సో వాటర్లో మేజర్గా వచ్చేసి చెన్నై, చెన్నై బెంగళూరు ముంబై అండ్ పూణే. సో ఇండియా గురించి అయితే ఈ స్టేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ వాటర్ స్కార్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట, నీటి కొరత ఎక్కువగా ఉంది. సో ఇవే కాకుండా మనకి న్యూఢిల్లీలో కూడా వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో న్యూఢిల్లీలో కూడా వాటర్ స్కార్సిటీ అనేది ఎక్కువగా ఉంది. దీని గురించి అయితే ఆ రిపోర్ట్లో, ఈ రిపోర్ట్లో క్లియర్గా కోట్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికాలో న్యూయార్క్లో జరిగింది, యునైటెడ్ నేషన్స్కి సంబంధించి న్యూయార్క్లో జరిగిందనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి వైకోమ్ సత్యాగ్రహ. మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ, సో ఆధునిక భారత చరిత్రలో ఈ వైకోమ్ సత్యాగ్రహ గురించి మనం చదువుతూ ఉంటాం కదా, అది వార్తల్లో ఎందుకుందో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే హిస్టరీ నుంచి మనకి ఎలాంటి కరెంట్ ఈవెంట్స్ ఉండవు, ఎందుకంటే హిస్టరీ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి అనుకుంటారు. కానీ హిస్టరీకి సంబంధించి కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఈవెంట్ జరిగి 50 ఇయర్స్ అయింది, ఈవెంట్ జరిగి 100 ఇయర్స్ అయింది, సో ఈ ఫ్రీడమ్ ఫైటర్ పుట్టి 100 ఇయర్స్ అయింది, ఉద్యమాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి అడుగుతారు అనమాట. సో అందువల్ల, సో ఇన్ ది ఇయర్ ఆఫ్ 2024 మార్క్స్ ది సెంటరీ ఆఫ్ ది వైకోమ్ సత్యాగ్రహ. చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ అండ్ తమిళనాడు జాయింట్ ఇనాగ్రేటెడ్ ది సెంటరీ సెలబ్రేషన్స్. సో ఈ సెంటరీ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటున్నారు, వైకోమ్ సత్యాగ్రహ అనేది జరిగి సో కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి. ఇప్పుడు దీనికి సంబంధించి ఉండి వైకోమ్ సత్యాగ్రహ ఈ సెంచరీ సెలబ్రేషన్ అనేది జరుపుకుంటున్నారు, అంటే 100 ఇయర్స్ అయితే అవుతుందన్నమాట వైకోమ్ సత్యాగ్రహకి, 100 ఇయర్స్ అనేది అవుతుంది. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఏంటి ఈ వైకోమ్ సత్యాగ్రహ అనేది, ఎందుకు తమిళనాడు కేరళ వాళ్ళంటే ఇది అక్కడికి సంబంధించింది అనమాట, ఆ ప్రాంతానికి సంబంధించింది. తమిళనాడు కేరళ ప్రాంతానికి మనకి బ్రిటిష్ ఇండియాలో సంబంధించింది కాబట్టి చీఫ్ మినిస్టర్స్ ఇద్దరు కూడా, కేరళ చీఫ్ మినిస్టరు తమిళనాడు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కలిసి వీటిని సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు ఏంటి వైకోమ్ సత్యాగ్రహ అంటే ఏంటి, ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉందో ఇప్పుడు చూద్దాం. సో వైకోమ్ సత్యాగ్రహ వాజ్ ఏ మూమెంట్ ఇన్ ది ట్రావెన్ కోర్, సో మోడర్న్ డే కేరళ, ఫర్ టెంపుల్ ఎంట్రీ ఫర్ డెప్రెస్డ్ క్లాసెస్. సో అంటే అప్పట్లో వచ్చేసి కొంతమందిని వెనుకబడిన వాళ్ళగా చూసేవాళ్ళు, వాళ్ళని అంటరాని వాళ్ళగా చూసి వాళ్ళని దేవాలయంలోకి ప్రవేశం లేకుండా చేశారనమాట, దేవాలయంలోకి ప్రవేశం లేకుండా చేశారు. మనం కొన్ని ఓల్డ్ మూవీస్ కూడా చూస్తున్నాం చూడు, కేరళ మూవీస్ తమిళనాడులో. సో కొందరికి టెంపుల్ ఎంట్రీ మూమెంట్, టెంపుల్ ఎంట్రీ అనేది ఉండదని చెప్పేసి ఆ మూవీస్లో మనం వింటూ ఉంటాం. అంటే అప్పట్లో ఈ అంతరాయనితనంగా చూసేవాళ్ళు కొంతమంది ప్రజల్ని, సో వెనకబడిన వాళ్ళని అట్లా చూసేవాళ్ళు అనమాట. దాని గురించి కొంతమంది పోరాడారు. సో ఒక పెద్ద ఉద్యమంలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ సమానమే, అందరికీ సమానత్వం ఉంది, దేవుడి దగ్గర అందరూ ఒకటే అని చెప్పేసి అందరికీ టెంపుల్ ఎంట్రీ ఉండాలని చెప్పేసి పోరాడారు అనమాట కొంతమంది. వాళ్ళు మనకి మెయిన్గా చూడండి, ఇట్ టుక్ ప్లేస్ నియర్ ది శివా టెంపుల్ ఇన్ ది వైకోమ్ కొట్టాయం డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కేరళ ఇన్ ది డ్యూరింగ్ ది 1924-25. వైకోమ్ వాజ్ ది అట్ ది టైమ్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ది ట్రావెన్ కోర్. సో ట్రావెన్ కోర్ సంబంధించినటువంటి ఒక ప్రిన్స్లీ స్టేట్ అనమాట, అంటే ట్రావెన్ కోర్ రాజ్యం అనమాట అప్పట్లో ఒక రాజ్యం లాగా. సో దానికి సంబంధించి అక్కడ జరిగింది అనమాట, ఇదంతా కూడా అక్కడ జరిగింది ఒక శివా టెంపుల్ దగ్గర. వైకుమ్ అనే ఒక ప్రాంతం, వైకుము కొట్టాయం డిస్ట్రిక్ట్స్ దగ్గర శివా టెంపుల్ ఉంటుంది, కొట్టాయం డిస్ట్రిక్ట్లో వైకుమ్ అనే ప్రాంతం దగ్గర శివా టెంపుల్ దగ్గర ఇదైతే ఇష్యూ జరిగింది అనమాట. సో అక్కడి నుంచి, సో దీనికి సంబంధించి ఇంకా చూడండి ఇక్కడ ఎవరెవరు మేజర్గా ఉన్నారు పర్సనాలిటీస్ ఇంపార్టెంట్. ద మూమెంట్ బిగాన్ అంది 13th March 2024. మామూలుగా మనకి 2024కి 100 ఇయర్స్ అవుతుందన్నమాట, ఎందుకంటే 1924లో స్టార్ట్ చేస్తారు 13th మార్చిన. సో 30వ తేదీ మార్చిన. సో అట్ ది వైకోమ్ మహాదేవ టెంపుల్ దేర్ వాజ్ ఏ బ్రాడ్ అండ్ డినైడ్ ఎంట్రీ ఆఫ్ ది లోవర్ క్యాస్ట్ పీపుల్, అంటే అవర్ణాస్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు వీళ్ళని, అంటే వర్ణ సిస్టంలో వీళ్ళు లేరు అని. సో వర్ణ సిస్టంలో వీళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళని దూరంగా పెట్టారనమాట లోవర్ క్యాస్ట్ పీపుల్ అని చెప్పేసి, అంతరానితరంగా చేసి టెంపుల్ ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కాదు. సో అటువంటి టైంలో ఈ మూమెంట్ అయితే వచ్చింది ఇక్కడ వైకోమ్ మహాదేవ టెంపుల్ దగ్గర, అందుకే దీన్ని వైకోమ్ సత్యాగ్రహ అని పిలిచారు. సో ద సత్యాగ్రహీస్ మేడ్ బ్యాచెస్ ఆఫ్ ది 3 ఎంటర్ ది టెంపుల్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఉద్యమం స్టార్ట్ చేశారు కదా, అందులో సత్యాగ్రహిగా కొందరు గుంపులుగా అయ్యి అందరూ కూడా టెంపుల్లోకి వెళ్ళిపోయారనమాట, వెళ్ళి సమానత్వంగా భావించారు, అందరూ కూడా సమానత్వంగా ఉండాలని చెప్పేసి టెంపుల్లోకి ఎంట్రీ అయితే ఇచ్చారు. దేవర్ రెసిస్టెడ్ అండ్ అరెస్టెడ్ బై ది పోలీస్. అయితే వీళ్ళు ఉద్యమం చేసి టెంపుల్లోకి వెళ్ళినప్పటికీ వాళ్ళనైతే పోలీసులు అరెస్ట్ చేశారు, బ్రిటిష్ టైంలో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి గాంధీజీ చతాంపి స్వామికల్ శ్రీ నారాయణ గురు సపోర్ట్ ది మూమెంటు. ఈ సపోర్ట్ని అయితే గాంధీజీ గారు, తర్వాత స్వామికల్ గారు, శ్రీనారాయణ గురు గారు సపోర్ట్ చేశారు. ఇక్కడ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్ అంటే శ్రీ నారాయణ గురు టెంపుల్ ఎంట్రీ మూమెంట్కి మేజర్ పర్సనాలిటీ ఎవరంటే ఈయనే. సో కేరళకు సంబంధించిన శ్రీనారాయణ గురు వచ్చేసి మేజర్గా ఇక్కడ
శ్రీనారాయణుడు ఈ టెంపరీ మూమెంట్లో మేజర్ పర్సనాలిటీ అనమాట. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా టెంపరీ మూమెంట్ గుర్తొచ్చినప్పుడు ఆటోమేటిక్గా శ్రీనారాయణ గురి కూడా గుర్తు రావాలి. కేరళకు సంబంధించిన వ్యక్తి, ఈయనే అప్పుడు ఎక్కువగా పోరాడారు టెంపరీ మూమెంట్ కోసం. సో ఇట్లా ఇవన్నీ కూడా చూసుకోండి. ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్లో ఇవన్నీ వస్తాయి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. సో నెక్స్ట్ వచ్చేసి కుర్మీ కమ్యూనిటీ ప్రొటెస్టు. సో కుర్మీ కమ్యూనిటీ ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది, ఒక ధర్నాలాగా జరుగుతుంది బంద్ అనేది. ఎక్కడ జరుగుతుంది, ఈ కుర్మీ కమ్యూనిటీస్ ఎవరు, సో వాళ్ళకు ఒరిజినలా ఉందో చూద్దాం. సో ట్రైన్ సర్వీసెస్ వర రీసెంట్లీ డిస్రప్టెడ్ ఇంది బంకురా పురాలియా, సో పురులియా వెస్ట్ మిద్నాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్, ఫాలోయింగ్ ది రైల్ బ్లాక్డ్ అగ్రిడేషన్ బై కుర్మీ కమ్యూనిటీ. సో వెస్ట్ బెంగాల్లోని బంకురా కావచ్చు, పురులియా, అలానే వెస్ట్ మిద్నాపూర్ డిస్టిక్లో ఈ బంద్ అనేది జరుగుతుంది. దీనివల్ల రైల్వే సర్వీసులు మొత్తం కూడా ఆగిపోయాయి అనమాట. సో ఎవరు చేస్తున్నారంటే ఈ బంద్ వచ్చేసి కుర్మీ కమ్యూనిటీకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు, కుర్మీ సామాజిక వర్గం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు చూద్దాం. అసలు కుర్మీ కమ్యూనిటీ అనే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు చూద్దాం. అసలు వీళ్ళు ఎవరు అనేది చూడాలి ఫస్ట్. సో కుర్మీ కమ్యూనిటీ ఈజ్ ఏ ట్రెడిషనల్లీ నాన్ ఎలైట్ టిల్లర్ క్యాస్ట్ లోవర్ గంగటిక్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ ది సదరన్ రీజన్స్ ఆఫ్ అవధ్, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ అండ్ పార్ట్స్ ఆఫ్ బీహార్. మామూలు కుర్మీ కమ్యూనిటీ అనేవాళ్ళు ఎక్కువగా మనకి ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, అవధ్ పార్ట్స్ ఆఫ్ బీహార్లో కనిపిస్తూ ఉంటారు, మెజారిటీకి ఇక్కడ ఉంటారు. వీళ్ళు వెస్ట్ బెంగాల్లో కూడా ఉన్నారన్నమాట. అయితే ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ చూడండి. కుర్మీస్ కేమ్ టు బి నోన్ ఫర్ ఇట్స్ ఎక్సెప్షనల్ వర్క్ ఇన్ ఎథ్నిక్ సుపీరియర్ టిల్లేజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ జెండర్ న్యూట్రల్ కల్చరల్ బ్రింగ్ ప్రైజ్ ఫ్రమ్ ది మొఘల్స్ అండ్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్స్ అలైక్. సో వీళ్ళు టిల్లేజ్ అనమాట, టిల్లేజ్కి సంబంధించి అంటే మనకి ఈ పొలాలు దున్నుతూ ఉంటారు కదా, పొలాలకు సంబంధించి వర్క్ ఎక్కువగా అగ్రికల్చర్ ఫీల్డ్స్లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు మాన్యూరింగ్కి సంబంధించి కావచ్చు, అంటే మనకి పశువుల దగ్గర పనిచేయడము ఇట్లా ఎక్కువగా ఉంటారు అన్నమాట ఈ కమ్యూనిటీస్. అయితే వీళ్ళు వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా చేసేవాళ్ళు, చాలా ఎక్స్పర్ట్స్. ఈ వర్క్ ఏదైనా కూడా వాళ్ళు చేసే వర్క్ ఏదైనప్పటికీ కూడా అందులో చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. సో అందువల్ల వీళ్ళు మొఘల్స్ దగ్గర కానీ బ్రిటిష్ దగ్గర కానీ చాలా అభినందనలు అనేది పొందారనమాట, వాళ్ళ వర్క్లో అంత పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పేసి. సో తర్వాత కరెంట్లీ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ద కుర్మీ కమ్యూనిటీ ఈజ్ క్లాసిఫైడ్ అండర్ ది బ్యాక్వర్డ్ అదర్ బ్లాక్వర్డ్ క్లాసెస్ గ్రూప్ విత్ ఒడిస్సా గవర్నమెంట్ ఆల్సో రికగ్నైజింగ్ ది కమ్యూనిటీ అండర్ ది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇక్కడ చూడండి, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్లో వచ్చేసి ఈ కుర్మీ కమ్యూనిటీ వాళ్ళని ఓబీసీస్ కింద చూస్తారనమాట. ఎక్కడంటే ఓబీసీస్ కింద చూస్తారు, ఏ స్టేట్స్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నారు వీళ్ళు, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్లో వచ్చేసి. అయితే ఒడిస్సాలో వీళ్ళకి సపరేట్గా ఒక రికగ్నేషన్ కూడా ఇచ్చారు. ఎటువంటి కమ్యూనిటీగా అంటే సోషల్లీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే ఇది సామాజికంగా విద్యారంగంగా చాలా వెనకబడిన వాళ్ళని చెప్పేసి ఒక గుర్తింపు కూడా ఒడిస్సా ప్రభుత్వం అనేది ఇచ్చింది. అయితే ఇక్కడ చూడండి, స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ హ్యావ్ రిపీటెడ్లీ రికమెండ్ ది ఇల్యూషన్స్ ఇన్ ది కమ్యూనిటీ ఇన్ ది ఎస్టీ లిస్టు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఓబీసీస్లో ఉన్నాం కదా, మమ్మల్ని ఎస్టీలోకి ఎస్టీ లిస్టులోకి యాడ్ చేయండి అని చెప్పేసి వీళ్ళైతే ఒక అగ్రిటేషన్ తీసుకొచ్చారు, ఒక పెద్ద బంద్లాగా తీసుకొచ్చారనమాట. అయితే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా రికమెండ్ చేశారనమాట వీళ్ళని ఎస్టీస్లోకి చేయాలని చెప్పి చెప్పారు. అట్లనే వీళ్ళు ఈ వెస్ట్ బెంగాల్ కూడా వీళ్ళు ఆ బంద్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే, ఓబీసీస్ నుంచి మమ్మల్ని ఎస్టీ లిస్టులో కూడా చేయండి అని చెప్పేసి ఈ బంద్ అయితే తీసుకొచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి, కుర్మీస్ కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. సో మేజర్గా వీళ్ళు నార్త్ ఇండియాలోని బీహార్, ఉత్తరప్రదేశ్, అవధ్ రీజన్స్ ఉన్నాయి కదా, అక్కడ వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు, కమ్యూనిటీ ఎక్కువగా ఉంటారనమాట. సో ఇవి వచ్చేసి ఇవాటి డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఇలానే ప్రతిరోజు మనం క్లారిటీగా అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వాళ్ళు.